నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. నగరంలోని పాత బస్ స్టాండ్, రవీంద్రనగర్, ద్వారకా నగర్, నాగరాజుపేట, బాలాజీ నగర్, తారక రామారావు నగర్ ప్రాంతాలు చుట్టుముట్టిన వరద నీరు బొగ్గవంట ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల్లో నీటి విడుదల చేయడంతో నగరంలోని భారీగా వచ్చి చేరుతున్న వరద నీరు మోకాలి లోతు మేర ప్రవహిస్తున్న వరద నీరు భయాందోళనలో పాత బస్ స్టాండ్ ప్రాంతవాసులు. రాత్రికి ఇదే విధంగా వర్షం కురిస్తే 2000 ఓట్లో జరిగిన ఘటన పునరుద్ధరణ అవుతుందేమో అని భయాందోళనతో ప్రజలు